ఆణిముత్యాల వంటి మేధావుల ఆలోచనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయి. మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్. తామరాకుపై పడిన నీటి బిందువు ముత్యంలా మెరుస్తుంది, అదే ఆల్చిప్పలో పడితే ముత్యమైపోతుంది. బాలలను ముత్యాల్లా తయారు చేయాలనే సంకల్పంతో రూపుదిద్దుకున్నది ఈ పాఠశాల. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ స్కూల్ను సందర్శించి ఉన్నత ప్రమాణాలను కలిగి ఉందని ప్రశంసించడం విశేషం. ఇక్కడ తరగతి గది నిర్మాణం ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఉపాధ్యాయుడి బోధన ప్రతి విద్యార్థికి సమానంగా అందుతుంది. తరగతి గది పైకప్పు పెనిక్యూర్ రూపింగ్తో నిర్మించబడమే ఇందుకు కారణం. ఇది విద్యార్థికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. పాఠ్యాంశాలతో పాటు భారతీయ సంస్కృతి, మానవతా విలువలు, వ్యక్తిత్వ వికాసం, సెల్ఫ్ డిఫెన్స్, సాఫ్ట్ స్కిల్స్ వంటి అంశాలకు ప్రత్యేకంగా బోధిస్తారు. ప్రతిరోజు యోగాను పిల్లల చేత అభ్యాసం చేయించడం ఇక్కడ మరో ప్రత్యేకత. యోగా ప్రాణాయామం సాధన ద్వారా విద్యార్థులలో శారీరక, మానసిక పరిపుష్టి, ధారణ, గ్రహణశక్తి వంటివి సమకూరుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు ఈ స్కూల్లో మనకు కనిపిస్తాయి. ఈ పాఠశాల విద్యార్థుల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆచార్య బోడేపూడి ప్రసాదరావు గారు అభినందనీయులు. ఆయన ఆలోచనలకు సహకరించిన డాక్టర్ ఎంవివిఎస్ మూర్తి గారికి, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, డాక్టర్ కంభంపాటి హరిబాబు గారికి కృతజ్ఞతలు. మరిన్ని మంచి విషయాలను అందించే ప్రయత్నం చేస్తూ మీ రాంబాబు.